కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమ్మావ స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ స్వరాభిషేకంలో ప్రేక్షకాదరణ పొందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అందించిన సినిమాల్లోని పాటలు వినబోతున్నాం. ముందుగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ గురించి ఓ నక్క చిత్రం చూసేద్దామా? సాధనతో శ్రమించు, సత్ఫలితాలు సాధించు, ఈ స్ఫూర్తి మంత్రంతో కృషి చేసేవారికి భగవద్గీత ఓ వ్యక్తిత్వ వికాస పాఠమై వెన్నంటి ఉంటుంది. తదేక దృష్టితో లక్ష్య సాధన దిశగా పురోగమించేందుకు ముందుండి నడిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరు వెనుక ఇలాంటి సంకల్పమే ఉంది. హాస్యరసాన్ని అభాసుపాలు కాకుండా అత్యంత సమర్థంగా ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య గారు ఎంతగానో శ్రమించారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామలింగయ్య గారి కుమారుడు అరవింద్ తమ తండ్రిగారు పడ్డ శ్రమను, చేసిన పరిశ్రమను సన్నిహితంగా పరిశీలించారు, సత్యాన్ని తెలుసుకున్నారు. అప్పుడే ఆయన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. బిఎస్సీ చదివిన, చిన్న చితక వ్యాపారాలు చేసిన, తాను సాధించవలసింది ఇంకేదో ఉంది అనిపించింది. అది రామలింగయ్య గారి మిత్రుల రూపంలో ఇంటి తలుపు తట్టింది. అల్లువారి స్వస్థలం పాలకొల్లు నుంచి కొందరొచ్చారు. సినిమా తీసే ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారిని ఉండమని కోరారు. కలిసి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతోనూ అందుకున్నారు అరవింద్ గారు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తొలి చిత్రానికి శుభారంభం చేస్తూ తమ బ్యానర్కి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టారు. అలా 1974లో అల్లు రామలింగయ్య గారి సమర్పణలో బంట్రోతు భార్యతో ఆరంభమైన గీతా ఆర్ట్స్ దేవుడే దిగివస్తే చిత్రంతో ప్రేక్షకులకు చేరువయింది. మెగాస్టార్ చిరంజీవి అల్లువారి ఇంటల్లుడయ్యాక గీతా ఆర్ట్స్ వేగాన్ని పుంజుకుంది, విజేతగా నిలిచింది. పసివాడి ప్రాణం, ఆరాధన, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు లాంటి చిత్రాలతో చలనచిత్ర నిర్మాణ రంగంలో బలంగా వేళ్లూని అలవైకుంఠపురంలో చిత్రంతో అందలేనంత ఎత్తుకు ఎదిగింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాలు నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గీతా ఆర్ట్స్ వారి తెలుగు చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన కొన్ని పాటలతో రూపుదిద్దుకున్న స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కడలోర కవితైగల్ అంటే సాగర తీర కవితలు అని అర్థం. ఈ టైటిల్తో దర్శకుడు భారతీరాజా ఓ తమిళ చిత్రాన్ని తీశారు. ఆయన దర్శకత్వంలోనే ఆ కథను గీతా ఆర్ట్స్ మూవీస్ వారు ఆరాధన పేరిట తెలుగులో నిర్మించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ధరించిన పులిరాజు పాత్ర ఆయనలోని ప్రతిభకు వన్నెలద్దింది, సమీక్షకుల ప్రశంసలు అందుకుంది. 1987లో వచ్చిన ఈ చిత్రంలో సుహాసిని, రాధిక, రాజశేఖర్ ఇతర ముఖ్య పాత్రలు ధరించారు. ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ఆరాధన చిత్రానికి అందము, అర్థము ఉన్న పాటల్ని అందించాయి. వాటిలో బాలుగారు, జానకి గారు ఆలపించిన తీగనై మల్లెనై అనే పాటతో స్వరాభిషేకంలోకి వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, గోపికా పూర్ణిమ. ఆహ్వానించేద్దాం. తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకుమాల మనసు తెర తీసిన మోమాటమేనా మమత కలబోసిన మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకోమా తెలిసి తెలియందా
ఇది తెలియక జరిగిందా అంటే పువ్వు పూచిన పూల తెమ్మరా అనే అర్థంలో ఓ మలయాళ చిత్రం ఆధారంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం పసివాడి ప్రాణం. 1987 జూలైలో విడుదలై రజతోత్సవం జరుపుకున్న మెగాస్టార్ తొలి చిత్రంగా ఈ సినిమా చరిత్రకెక్కింది. అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ కురిపించింది. దిక్కులేని మూగా చెమిటి బాలుడికి ఓ అపరిచితుడు సాయం చేయడం ఇందులోని కథాంశం. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి గారుల చిత్రాల తర్వాత రష్యాలో అత్యంత జనాదరణ పొందిన భారతీయ చిత్రంగా పసివాడి ప్రాణం రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రికార్డ్ నెలకొల్పడం విశేషం. సల్మాన్ ఖాన్ చిత్రం బజరంగి భాయ్జాన్ పై ఈ చిత్ర ప్రభావం ఉందని అంటారు. చిరంజీవితో పాటు విజయశాంతి, సుమలత, రఘువరన్, పాపాయి సుజిత ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కాగా జంధ్యాల మాటలు, ఆత్రేయ వేటూరి పాటలు రాశారు. చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో బాలు జానకి గారు పాడిన కాశ్మీరు లోయలో పాటను స్వరాభిషేకం వేదికపై వినిపించేందుకు వస్తున్నారు దీపు, అదితి. కుమారిరో ఓ సందమావ, ఓ సందమామ, కన్నీడు మనసులో కరిగే సురీడురో ఓ సందమామ, ఓ సందమామ, పొగరాని కుంపట్లు రగిలించినావే, పొగరికి చలిగాన్ని తగలే
మంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారి రోసందమావ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు నిర్మించిన చిత్రం మాస్టర్. ఈ సినిమా 1997లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రంలో మెగాస్టార్కు జంటగా రోషిణి, సాక్షి శివానంద్ నటించారు. విజయ్ కుమార్, పునీతి సార్ ఇతర పాత్రలు వేశారు. మాస్టర్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే భూపతి రాజా అందించగా సత్యానంద్ సంభాషణలు రాశారు. ఈ చిత్రంలో మాస్టారు, స్టూడెంట్లు బృందంగా పాడుకునే ఓ వెల్కమ్ సాంగ్ ని గీత రచయిత చంద్రబోస్ గారు రాశారు. సరదాను సరాగాన్ని కలబోసిన ఆ గీతాన్ని దేవా సంగీత సారథ్యంలో రాజేష్ కృష్ణన్, సౌమ్య ట్రెండీగా ఆలపించారు. అదిగో ఆ పాటను స్వరాభిషేకంలో పాడేందుకు వస్తున్నారు దినకర్, మాళవిక. మనం కూడా వెల్కమ్ చెప్పేద్దామా? ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు, టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు.
వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు, టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. పరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడాలన్నది ఆ యువకుడి ఆశయం. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది అతడి ఏకైక లక్ష్యం. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చెల్లాయి పెళ్లికి డబ్బు కావలసి వచ్చింది. అందుకోసం ఆ యువకుడు ఆటను విరమించుకున్నాడు, మూత్రపిండాల్ని అమ్ముకున్నాడు. ఈ కథాసూత్రంతో 1981లో సాహెబ్ పేరుతో ఓ బెంగాలీ సినిమా వచ్చింది. అదే పేరుతో 1985 ఫిబ్రవరిలో హిందీలో వెలువడింది. రెండు భాషల్లోనూ విజయవంతమైన ఆ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు తెలుగులో కూడా విజేతగా నిలిపారు. చిరంజీవి భానుప్రియ జంటగా 1985 అక్టోబర్లో విడుదలైన ఈ చిత్రంలో జేవి సోమయాజులు గారు, రంగనాథ్, శారద, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య గారు ముఖ్య పాత్రలు ధరించారు. ఇందులో నిర్మాత అల్లు అరవింద్ గారి అబ్బాయి, నేటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించడం విశేషం. జంధ్యాల గారు మాటలు, వేటూరి గారు పాటలు రాసిన విజేతకు చక్రవర్తి గారు సంగీతం సమకూర్చారు.
ప్రేక్షకుల ఆదరణతో పాటు ఆర్థిక విజయాన్ని సాధించిన విజేత ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో బాలుగారు ఓ నేపథ్య గీతంలో ఆర్ద్రంగా ఆలపించారు. స్వరాభిషేకం గీత ఆర్ట్స్ ప్రత్యేక సంచికలో ఆ పాటని ఈ వేదికపై పాడడానికి వస్తున్నారు మల్లికార్జున్. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా. చలారలేదు నలు దిక్కులు చూడలేదు, ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా, మచ్చలేని చంద్రుడి మనసు, వెచ్చనైన సూర్యుడి మమత నీలోనే చూశామయ్యా, నీకు సాటి ఇంకెవరయ్యా, ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా. అధికారస్తి మా ఫలేషు కదాచన, నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. గ్రేటర్ లవ్ హ్యాడ్ నో మ్యాన్ దాన్ దిస్, దట్ ఎ మ్యాన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ పీపుల్. అన్న బైబిల్ మాట, నీవు ఎంచుకున్న బాట, దేవుడనే వాడొకడుంటే దీవించక తప్పదు నిన్ను. జీవేవ శరదాం శతం భవామ శరదాం శతం నందామ శరదాం శతం. సంభాషణలు రాయడంలోనే కాదు సన్నివేశాలు తీయడంలో కూడా కొత్త పోకడలు సృష్టించిన సృజనాత్మక ప్రతిభాశాలి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా నటించిన హిట్ మూవీ గీత ఆర్ట్స్ వారి జల్సా. మహేష్ బాబు నరేషన్తో కథ నడిపించిన జల్సాలో తీవ్రవాద ముఠా సభ్యుడిగా పవన్ కళ్యాణ్, పోలీసు అధికారిగా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ని ప్రేమించిన ప్రకాష్ రాజ్ కుమార్తెలుగా కమిలిని ముఖర్జీ, ఇలియానా ప్రధాన పాత్రలు ధరించారు. 2008లో 400 ప్రింట్స్తో 800 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టింది. పవన్ త్రివిక్రమ్ల కాంబోలో అత్తారింటికి దారేది లాంటి మరో సినిమా రూపొందేందుకు పునాదులు వేసింది. జల్సా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఆడియో సైతం అదే స్థాయి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో
పవన్ కళ్యాణ్ తుపాకీ గురిపెట్టి ప్రకాష్ రాజ్ని అడవుల్లో నడిపించే సన్నివేశంలో సిరివెన్నెల గారు రాసిన నేపథ్య గీతం చెలోరే చెలోరే చెల్ చిత్ర కథనానికి వెన్నెముకలా నిలిచింది. సినిమాలో రంజిత్ పాడిన ఆ గీతంతో స్వరాభిషేక వీక్షకుల్ని రంజింపచేయడానికి వస్తున్నారు హేమచంద్ర. గీతా ఆర్ట్ సంస్థ తన రికార్డ్స్ తానే అధిగమించింది. తిరుగులేని సంచలనం సృష్టించింది. అవును, ఆ సంవత్సరమే మగధీర విడుదలైంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ రెండు జన్మల ప్రేమికులుగా నటించిన ఈ చిత్రంలో దివంగత నటులు శ్రీహరి గారు కీలకమైన పాత్రకు ప్రాణం పోశారు. సింహగఢ్ యుద్ధంలో వీరుడైన తానాజీ తన ప్రభువైన శివాజీ కోసం చేసిన బలిదానం స్ఫూర్తితో విజయేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్ర కథను రూపొందించారట. ఆ కథాసూత్రాన్ని ఆయన కుమారుడు ప్రముఖ దర్శకులు రాజమౌళి గట్టిగా బిగించారు. పట్టు సడలించని చిత్రంగా రూపొందించారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ లో సరికొత్త ఒరవడికి దారితీసిన మగధీర చిత్రానికి కొరియోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో సైతం జాతీయ బహుమతి లభించడం విశేషం. ఈ చిత్ర సంగీత సారథి సుస్వరవాణి కీరవాణి గారు ఇందులో రెండు పాటలు కూడా రాశారు. వాటిలో నా కోసం అనే పాటను సినిమాలో పాడిన దీపు, గీతమాధురి స్వరాభిషేకంలో మీకోసం వినిపించేందుకు ఈ వేదికపైకి వస్తున్నారు. ఆహ్వానించేద్దాం. చిన్న చావు పిచ్చి 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 గా నచ్చ
విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచ్లో బర్గర్ తింటున్నా వంటూ ఇంటిమేషన్ పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకు నుండుంటావని క్యాల్కులేషన్ ఘనగోపుర భవంతిలో జనజీవన శవంతిలో నా వెనకే ఉంటూ తాగుడు మూతలు వాడడం అనుకుంటా నీ ఇంటెన్షన్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ Indu. Huh? Oh, sorry. Idiot. Can't you see? ఎవరో ఒక వనితా మణిని నువ్వేమో నన్ను కొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేది ఎప్పుడంటున్నా అంటున్నా అంటున్నా పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం హ్యాపీ. తొలి ప్రేమ చిత్రం ద్వారా 1998లో పవన్ కళ్యాణ్ కి తొలి విజయాన్ని అందించిన కరుణాకరన్ 2006లో విడుదలైన ఈ అల్లు అర్జున్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరుణాకరన్ కూర్చున్న స్క్రీన్ ప్లే కి కోన వెంకట్ సంభాషణలు రాశారు. హ్యాపీలో అల్లు అర్జున్ కి జంటగా జెనీలియా నటించగా మనోజ్ బాజ్పాయ్, బ్రహ్మానందం, తనికళ్ల భరణి ఇతర పాత్రలు ధరించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇందులో కులశేఖర్ రాసిన ఎగిరే మబ్బులలోన గీతాన్ని సినిమాలో ఎస్పి చరణ్ గారు పాడారు. స్వరాభిషేకం వేదికపై పాడేది కూడా ఆయనే. ఎగిరే మబ్బుల్లో పాట చరణ్ గారి గొంతులో వినేద్దామా? ఎగిరే మబ్బుల్లోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఏ ఉదయం ఏ హృదయం ఏ చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయా ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు ఎదలో నా కలలు
ఎదురైనా ఎప్పుడైనా కల్లారా చూసేనా, నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వేనా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసింది మౌనంగా ప్రేమ. ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు, ఇప్పుడైనా ఇక్కడైనా నీ పంతం మాగేనా, అన్నీ మరిచి కోపం విడిచి నాతో చిలిమి చేసిన పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా, నీ తోడే కావాలంటూ నీ నీడే ఉండాలంటూ నవరాగాలు ఆలపించే నాలో ప్రేమ. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, రఘువరన్లు ప్రధాన తారాగణంగా 2003లో గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వెలువడ్డ చిత్రం జానీ. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అల్లుకున్న కథా సూత్రానికి ఆయనే సంభాషణలు రాసి జానీ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తాగుపోత తండ్రితో సరిపడని జానీ ఇంట్లోంచి పారిపోతాడు. క్లబ్ స్థాయి ఫైటర్గా మారి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోచ్గా కెరీర్ ఆరంభిస్తాడు. ఆ సమయంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె బ్లడ్ క్యాన్సర్ బారిన పడినప్పుడు ఓ ఇంటర్నేషనల్ ఫైట్ ఈవెంట్లో పాల్గొని పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెలుపొంది భార్యకు చికిత్స చేయిస్తాడు. సత్యానంద్ గారు రచనా సహకారం అందించిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చారు. 1970లో వచ్చిన చిట్టి చెల్లెలు చిత్రంలో ఎస్ రాజేశ్వరరావు గారు లవ్ ఈజ్ బ్లూ అనే ఫ్రెంచ్ గీతం ఆధారంగా స్వరపరిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన ఈ రేయి తీయనిది అనే పాటను జానీలో రీమిక్స్ చేశారు. సినిమాలో హరిహరన్ నందిత పాడిన ఆ పాటను స్వరాభిషేకంలో మనకి వినిపించేందుకు వస్తున్నారు దీపు, అదితి. Thank you.
మనసులో కురిసెనే గారి సమర్పణలో 1982లో మెగాస్టార్ చిరంజీవి గారితో తమ తొలి చిత్రాన్ని నిర్మించారు. అదే యమకింకరుడు కాగా ఆ పరంపరలో హీరో, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం ఇలా 5 చిత్రాలు వెలువడ్డాక ఆరో చిత్రమైన అత్తకి యముడు అమ్మాయికి ముగుడు 1989లో విడుదలైంది. టైటిల్లో యమశబ్దం ఉన్న తెలుగు చిత్రాలు పాటలు దాదాపుగా విజయం సాధించినవే. ఆ ఆనవాయితీని ఈ గీత ఆర్ట్స్ వారి చిత్రం నిజం చేసింది. పైడిపల్లి సత్యానంద్ గారు కథ మాటలు సమకూర్చిన ఈ మెగా హిట్ చిత్రంలో కళాభినేత్రి వాణిశ్రీ గారు రీఎంట్రీ ఇచ్చారు. కథానాయకి విజయశాంతి తల్లిగా నటించారు. ఇందులో భువనచంద్ర గారు రాసిన మెరుపు లాంటి బాలుగారి పాట ఉంది. ఆ పాటతో స్వరాభిషేకంలోకి వస్తున్న మల్లికార్జున గారికి మనం కూడా మెరుపు వేగంతో స్వాగతం చెప్పేద్దాం. Oh,
పడితే సిగ్గు ఎగ్గు న్యాయం, అదుంటే నీ కళ్ళే నేనెత్తికెక్కడం ఖాయం. ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం పడాపట్నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం. ప్యారే తెలుసుకో, దారి మలుచుకో, హద్దు మీరకు ఆటలాడకు జా. మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా. తమ్ముంటే కాస్కో ఛాలెంజి చేస్కో, డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తా. దుందు దుందు దుం దుందు దుందు దుం గులాము నేనై ఉంటా, కలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంట. రెచ్చగొట్టితే రచ్చకి చికబ్బిస్తా, కురబ్బా హోలుసేలుగా గోలుమాలు చేయిస్తా. దేఖో మెహబూబా పోటీ తగదిక, కాలు కలిపితే కాటు తప్పదిక. సోచా మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా. తమ్ముంటే కాస్కో యా ఛాలెంజి చేస్కో, డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తా. థ్యాంక్ యూ. పంచ్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు పేరు పొందిన దర్శకులు బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం సరైనోడు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లీడ్ పేర్. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు కాగా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రం తర్వాత బన్నీ కాంబినేషన్లో క్యాథరిన్ థ్రెసా ఇందులో ఎమ్మెల్యేగా నటించారు. కేరళ సినిమా ప్రేక్షకులలో అల్లు అర్జున్కి డాన్సింగ్ స్టార్గా ఉన్న పాపులారిటీని పురస్కరించుకుని సరైనోడు చిత్రాన్ని మలయాళంలో డబ్ చేశారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్ రాసిన అతిలోక సుందరి గీతాన్ని విశాల్ దడ్లాని, కార్తిక్ ఆలపించారు. స్వరాభిషేకంలో ఆ పాటను పాడేందుకు వస్తున్నారు హేమచంద్ర. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే. కత్తుల్లా కాటుక కళ్ళావి, లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదాయి. నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కి వెయిటింగ్ చేస్తా ఉంటుందే. అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక
నన్ను లాగుతోంది, నిన్ను చూసి గుండెల్లో నా కుంభమేళ జరిగిందే. అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే, అన్ని అన్ని నన్ను గిల్లెగిచ్చే పడలే, అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్ని మిసేరలే తూకావే. కత్తులా కాటుక కళ్ళావి, కట్టులా స్ట్రాబెరీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదాయి, నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కి వెయిటింగ్ చేస్తా ఉంటుందే. స్వరాభిషేకంలో తర్వాతి పాట జల్సా నిర్మించిన పుష్కర కాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గీతార్ట్స్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షణము ఘట్టంలోని ఈ పద్యం తెలుగు వారికి సుపరిచితం. జాతీయంగా వాడుకలో కలిసిపోయిన ఈ మాటని సినిమా టైటిల్గా ఎన్నుకోవడంలోనే దర్శకుడు చిత్ర విజయానికి కవాటాలు తెరిచారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపుర ద్వారానికి సుశాంత్, టబు, జయరాం, మురళీ శర్మ లాంటి వారి పాత్రలు తోరణాలు కట్టాయి. పుడుతూనే తారుమారైన పిల్లల కథలతో గతంలో తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలాగే తన అసలు అడ్రస్ తెలుసుకున్న హీరో సొంత గూటిని చక్కబెట్టిన అత్తారింటికి దారేది లాంటి సినిమా ఇదే దర్శకుడి సారథ్యంలో వచ్చింది. కానీ తెలిసిన కథాంశాన్నే తెలివైన సూత్రంగా దర్శకుడు అల్లారు. ఒడుపైన మాటలతో, ఒద్దికైన సన్నివేశాలతో, మరీ మరీ చూడాలనిపించే పాటలతో తీర్చిదిద్దారు. ప్రేక్షకాదరణలో, ఆదాయంలో చరిత్ర సృష్టించిన అల వైకుంఠపురంలో పీక్కు తినే డాడీల గురించి బన్నీ మీద తీసిన పాటతో యూత్ బాగా కనెక్ట్ అయింది. తమన్ సంగీత దర్శకత్వంలో కృష్ణ చైతన్య రాసిన ఆ పాటని రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా బృందం సినిమాలో హోరెత్తిచ్చింది. ఆ పాటతో స్వరాభిషేకంలోకి వస్తున్నారు దీపు, దినకర్, గీతా మాధురి. వెల్కమ్ చెప్పేద్దాం. La 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 చెప్పలేను నా బాధ కందు లేదు, ఈ డాడీలందరెందు ఇట్లా పేకు తింటున్నారు, మాట వినిపించుకోరు, అసలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తే ఏంది నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమను రిచ్చా, ఆమె క్లాస్ పీకుతుంటే ఏమైనా పిచ్చా, అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటికి వచ్చా, అందరింత సేమ్ సీన్ ఏమంటా చేచ్చా. Oh my god daddy, just stop being my body. Oh my god daddy, just stop being my body. Oh my god daddy, just stop being my body. Don't be so hearty, that will make me sorry. Mera naam Bantu kaani peru ki pettale into డాడీతో చేశానే ఫైట్ డే అండ్ నైట్. అమ్మకి మొగుడు నాన్నైనాడు. వర్షాన్ని ఔచిత్తి బాటిల్లో నింపలేవు, సంతోషాన్ని కుట్టి నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు, స్వేచ్ఛకేమో షార్ట్ కట్టు కానీ పెట్ట లేదు, ఒట్టు కాదంటే నన్ను తిట్టు లేదా అన్న జట్టు కట్టు అడివేమో బ్యాక్యార్డ్ లో పెట్టలేవు, వచ్చా పావురాన్ని పేపర్ వెయిట్ చెయ్యలేవు, పిచ్చా వాళ్ళకి నోతు చలి మంటే వెయ్యలేవు, చిచ్చా బ్లాక్ చెక్ రామనం చెప్పి మరీ వచ్చా. Here's an all is right. Spy daddy, spy daddy. Hey. Here's an all is right. Spy daddy.
కష్టాలున్నట్టే ఈ ఇంట్లో నవ్వాలంటే థానో స్థితికి వెయ్యాలంటే ఓ మమ్మీ మొగుడు మమ్మీ గాడు ఓ మై గాడ్ డాడీ జస్ట్ స్టాపింగ్ మై బాడీ ఓ మై గాడ్ డాడీ Just stopping my body. Ooh. Oh my God, Daddy. Just stopping my body. Don't be so hardy. That will make me sorry. బాగా పాపులర్ అయిన పాటను తీసుకుని సరికొత్త వాద్య సమ్మేళనంతో మరోసారి మరో సింగర్స్తో వినిపించడం ఓ ట్రెండ్. మిస్సమ్మలోని ఆడువారి మాటలకు చిట్టి చెల్లెలు సినిమాలో ఈరేయి తీరేది లాంటి ఓల్డ్ మెలోడీస్ రీమిక్స్లుగా వినిపించాయి. గీతా ఆర్ట్స్ వారి మగధీరలో కూడా సంగీత దర్శకులు కీరవాణి గారు అలాంటి ప్రయోగమే చేశారు. ఇందులో ఓ ప్రత్యేకత ఉంది, అదే తండ్రి గారి పాపులర్ సాంగ్ని కుమారుడి కోసం రీమిక్స్ చేయడం. 1992లో వచ్చిన ఘరానా మొగుడు చిత్రంలోని బంగారి కోడుపెట్ట పాటను 2009లో మగధీరలో మరోసారి కూతపెట్టించారు. ఘరానా మొగుడులో భువనచంద్ర గారి లిరిక్స్ని ట్యూన్ చేసిన కీరవాణి గారు తన ట్యూన్ని తానే రీమిక్స్ చేసి ట్రెండీగా పాడించడం మగధీరలోని ఈ పాట స్పెషాలిటీ. సినిమాలో రంజిత్ శివాని గారు పాడిన పాటను స్వరాభిషేకంలో పాడేందుకు వస్తున్నారు హేమచంద్ర సత్యయామిని. నండి
చూపులు అంతంత ఉన్న ఎత్తులు బోలో బోలో నీ కన్ను పట్టాక ఊరయ్యా పొంగేస్తున్నాయి సత్తులు చెల్ల చెల్ల సిక్కులేని దైకలెన్నో చూసా కోలుమాలు కోక పొంగుల్లో చిట్టి గంపల్లో బోలు బోలు నాయుడు నక్కింది బావయ్య చేసి నాక మత్తుల్లో చెల్ల చెల్ల చేత చిక్కి నావే గిన్ని కోడి దాచుకున్న గుడ్డు తీయరా తీయరా కాక మీద ఉన్న దాన్ని రయ్యో దాక మీద కోపం ఎందుకు వచ్చనండి హే పాపా హే పాపా హే పాపా చంగాపి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాపా మాస్ అపీల్ ఉన్న స్టార్తో క్రమం తప్పకుండా సుదీర్ఘకాలం చిత్రాలు నిర్మించే సంస్థ ఎన్నో అంశాలని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. డిజైన్ చేసే ప్రతి పాత్ర అభిమానుల్ని అలరించాలి, వారి అంచనాలకు తగినట్లు ఉండాలి. అదే సమయంలో మారే కాలాన్ని మారుతున్న ట్రెండ్స్ని ఫాలో కావాలి. 1982 నాటి యమకింకరుడికి 2001 నాటి డాడీకి పాత్ర చిత్రణలో ఆ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని భూపతి రాజా రాసిన కథకు సత్యానంద్ గారు సంభాషణలు రాశారు. డాన్స్ స్కూల్ నిర్వాహకుడిగా, ప్రేమించే భర్తగా, తండ్రిగా మెగాస్టార్ పాత్రని తీర్చిదిద్దారు. ఆ పాత్రను బ్యాలెన్స్ చేసేలా సన్నివేశాల్ని పాటల్ని రూపొందించారు. అందులో భాగంగా ఎస్ఏ రాజ్ కుమార్ స్వరసారథ్యంలో ఉదిత్ నారాయణ్ కవిత పాడిన శ్రీనివాస్ గారి రచన మందారం బుగ్గల్లో పాట విందామా? ఆ పాటని మనకు వినిపించేందుకు వస్తున్నారు కల్పన గారు, మల్లికార్జున్ గారు. బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. మాధపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింకా గెచ్చేసిందమ్మా. నీ టెక్కేమో హైటెక్ అంతుందే బుల్లెమ్మా. చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. మాధపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా.
నారింజుందమ్ము రంగు తీపి పలుకు చూస్తే నీరేంజుందమ్ము సింగల్ లాంటి చూపులు పెట్టి చురుకను వేస్తాడే చీరారై కంకలవని చోట సర్వే చేస్తాడే చిలిపిగా చినుకై చెంత కోస్తా గడుసుగా తాకి వణుకులిస్తా నీ చుంపే సాకిందంటే పచ్చగట్టి బక్కేరు నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాధపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాధపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే నీటెక్కేమో హైటెక్ అంటుంది బుల్లెమ్మ పతాకంపై బన్నీవాసు నిర్మించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 100% లవ్. అక్కినేని నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ 100 పాళ్ల ప్రేమ కథకు దర్శకుడు సుకుమార్. ఇది 2011లో విడుదలై నీట్ అండ్ క్లాస్ టాక్ తో విజయం సాధించి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమా బెంగాలీ, తమిళ భాషల్లో కూడా నిర్మితమైంది. సుకుమార్ గారి చిత్రాలకు రెగ్యులర్ గా మ్యూజిక్ చేసే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ చిత్రానికి 100% ఆడియో సక్సెస్ అందించారు. ఇందులో చదువు, పరీక్షలు అంటే తెగ టెన్షన్ పడిపోయే హీరోయిన్ గురించి రామజోగయ్య శాస్త్రి గారు ఓ సరదా పాట రాశారు. పరీక్షలకు ముందు ప్రతి స్టూడెంట్ పాడుకునే ఆ గీతాన్ని సినిమాలో హరిణి పాడారు. స్వరాభిషేకంలో ఆ గణనాథుడి పాటను వినిపించబోతున్నారు గోపిక పూర్ణిమ. వినేద్దామా? తిరు తిరు గణనాథ దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్ది దండానికి
స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన కెరీర్ ఆరంభంలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు వేశారు. దుష్టనాయకుడిగా కూడా నటించారు. అక్కడి నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా పాత్రల్లో అభిమానుల హృదయాల్లో స్థిరపడ్డారు. ఆ దశలో గీతా ఆర్ట్స్ వారి విజేత, ఆరాధన చిత్రాలు ఆయనలోని ప్రతిభకు అద్దం పట్టాయి. నటనా కోణాన్ని ప్రేక్షకులకు చూపించాయి. విజేత చిత్రారంభంలో ఆయన తన అభిమానులతో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. ఇమేజ్ చట్టం నుండి బయటకు వచ్చి ఇనుమడించిన ఉత్సాహంతో ఆయన నటించి ప్రశంసలు అందుకున్న గీతా ఆర్ట్స్ వారి ఆరాధనలో నేటికీ సరికొత్తగా వినిపించే ఆత్రేయ గారి గీతం ఒకటి ఉంది. ఇళయరాజా గారి స్వర సారథ్యంలో బాలుగారు, జానకి గారు అరే ఏమైంది అంటూ పాడిన ఆ పాటను ఇవాళ స్వరాభిషేకం వేదికపై వినిపించేందుకు వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, మాళవిక. చినుకు పిచ్చి మొలక వేసింది, పాడలేని గొంతులో నా పాట ఏదో పలికింది. గుండె ఒక్కటున్న చాలు, గొంతు తానే పాడగలను, మాటలన్నీ దాచుకుంటే పాట నీవే రాయగలవు. రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో, చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషి అవుతాడు.
తెచ్చింది, అది నీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది. తెలుగు పాటని ఖండాంతరాలు దాటించి దిక్కుల అంచులు తాకేలా వినిపించిన ఘనత గీతా ఆర్ట్స్ బ్యానర్దే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభా పాటవాలు, తమన్ వైవిధ్య స్వర విన్యాసాలు అలవైకుంఠపురంలో పాటల్ని ఇలకు ఆవలి వైపు విస్తరింపచేశాయి. ముఖ్యంగా తమన్ గారి బాణి, రామజోగే శాస్త్రి గారి వాణి, బుట్టబొమ్మకు ఓణి వేయించిన పాట ఖండాలు దాటి వెళ్ళింది. ఇక్కడ మనిషి కాదు, ఈ భాష తెలీదు, సినిమా టైటిల్ని కనీసంగానైనా పలకలేని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకి వీరాభిమానిగా మారిపోయాడు. ఆ పాటకి ఆయన డాన్స్ చేసిన వీడియో అంతర్జాలంలో మాయాజాలం చేసింది. అలవైకుంఠపురములో అర్మాన్ మాలిక్ పాడిన ఆ పాటను స్వరాభిషేకంలో వినిపించేందుకు వస్తున్నారు దినకర్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లబ్బనే దీపబ్లూగమ్మో అంటుకున్నాదంటే పోదునమ్మో. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగాను బదులు చెబితివే ఓరి దేవుడా. ఇదెంత దెంత లోపటే పిల్లడా, అంత దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, చిన్నగికే ఆటబొమ్మై చంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, చిన్నగికే ఆటబొమ్మై చంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మూనగున్నా గాని అమ్మో, లోనా డండన కాచరికింది నమ్మో, తిమ్మ తిరిగి నాదే మైటు సిమ్ము. మగధీర తర్వాత గీతా ఆర్ట్స్ వారు రామ్ చరణ్ తేజ్ తో నిర్మించిన చిత్రం ధ్రువ. తమిళంలో వచ్చిన తని ఒరువన్ ఆధారంగా 2016లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇందులో రామ్ చరణ్ ఐపీఎస్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అరవింద్ స్వామి, నాజర్, నవదీప్, పోసాని కృష్ణమురళి ఇతర పాత్రలు పోషించారు. పాటలు వరికుప్పల యాదగిరి, చంద్రబోస్ గారు రాశారు. హిప్ హాప్ తమిజ సంగీతాన్ని సమకూర్చారు.
ఈ చిత్రంలో ఐపీఎస్ శిక్షణ నేపథ్యంలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాల కోసం చంద్రబోస్ గారు రాసిన పాటను పద్మలత స్నాగి పాడారు. ఆ చూసా చూసా పాటతో స్వరాభిషేకంలోకి వస్తున్నారు సత్యయామిని. వినండి, చూసేయండి. హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించాలా హృదయం ఆ హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని స్వరాభిషేకంలో చలనచిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో భాగంగా ప్రేక్షకాదరణ పొందిన గీతా ఆర్ట్ సంస్థ వారు అందించిన సినిమాల్లోని పాటలు విన్నాం కదా. వచ్చే వారం మరిన్ని మధురమైన పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.